తెలంగాణలో పొలిటికల్ హీట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దదించాలనే లక్ష్యం. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అన్ని పార్టీలు వారి వారి వ్యూహాలతో నిమగ్నమవుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తానికి ఢిల్లీలో జరిగిన మీటింగ్లో అమిత్ షా 100 రోజుల యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేయడం, మిషన్ 75 టార్గెట్గా పనిచేయాలనే దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ దాన్ని ఆచరణలోకి మాత్రం ఇంకా రాష్ట్ర నాయకత్వం తీసుకొని రాలేకపోతుంది. కొద్ది రోజులుగా యాక్టివిటీ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడమే అని శ్రేణులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని కాషాయ పార్టీ నేతలే చెప్పుకోవడం గమనార్హం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒకసారి చూడాలి. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఓటమి తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒక్కసారిగా పార్టీ స్తబ్దంగా మారింది. ఇదంతా ఒక్క ఎత్తైతే అధ్యక్షుడి మార్పు నేతలందరికీ షాక్లు పడేసింది. పార్టీ అన్నాక మార్పులు చేర్పులు సహజమని భావించే ముందుకు వెళ్దామని అనుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో అనుకున్నప్పుడు చెప్పుకోదగ్గ యాక్టివిటీస్ లేకపోవడంతో నేతలు ఢీలా పడ్డారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనని ఇతర పార్టీల నేతలు నమ్మారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దదించాలనే లక్ష్యంతో ఎంతోమంది సీనియర్ నేతలు మాజీ ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కానీ కేసీఆర్కు చెక్ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ విషయంలో బీజేపీ వెనకబడిందని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి, బయటికి చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ సర్కార్ని ఎటుకన పెట్టే ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లేవనెత్తడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే చర్చ జరుగుతుంది. బీజేపీ నేతలకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోవడం, ఇచ్చిన తక్కువ సమయం కేటాయించారని సదరు నేతలు చెప్తున్నారు. దీంతో కింది స్థాయి నేతలలో నిరాశ నెలకొంది. తెలంగాణలో కొన్ని నెలల్లో రాబోయే ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు వారి వారి గ్రౌండ్లను స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయి. బీజేపీలో బూత్ స్థాయి ఇన్ఛార్జీల నియామకం, విస్తారక్ పాలకులను నియమించిన వారిలో క్షేత్ర స్థాయిలో పనిచేయకపోవడంతో బీజేపీ వెనకబడిందని పలు పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటున్నా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో నేతలు డైలమాలో పడ్డారు. ఇలా అయితే అధికారంలోకి వచ్చేది ఎలా అని కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యాక్టివ్గా ప్రజల్లోకి ఇంకెప్పుడు వెళ్ళేదని కూడా అంటున్నారు. పార్టీలో పవర్ఫుల్ నేతలున్నా గ్రౌండ్లో యాక్టివిటీస్ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఆ శ్రేణులలో తీవ్రంగా కూడా నిరాశ వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం చేయాలో అర్థం కాక బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నారంటే అవుననే సమాధానం అయితే చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్నటి వరకు ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నుంచి మార్పు జరిగిందో, ఆ తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చిండో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నవరా బసవన్నా అంటే ఉన్నా అని మాత్రమే అనే విధంగా ఉన్న తప్ప ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు అయితే రావట్లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో అయితే ఉంది. మూడో స్థానం కాదు, రేపు పొద్దుగాల నాలుగో స్థానంలోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి పరీక్ష వాయిదా వేయాలంటూ అటు టీజేఎస్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇద్దరు తప్ప మరొకరు కూడా మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. దాంతోపాటు కాంగ్రెస్కు సంబంధించి సో ఇక్కడ అంశాలు ఉన్నప్పటికీ సమస్యలను వారి ఎజెండాగా మార్చుకొని వారికి అనుకూలంగా చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి సారాంశం.